సోషల్ మీడియా విభాగం నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో మరోమారు విచారణకు హాజరయ్యారు. పొలిటికల్ పంచ్ వెబ్సైట్ లో పోస్ట్ చేసిన సిస్టమ్ హార్డ్ డిస్క్ లను పోలీసులకు అందజేశారు. తనపై కేసు నమోదు చేసిన పోస్టు కు సంబంధించి వివరాలు ప్రజల ముందు ఉంచితే ప్రజలే నవ్వుతారని రవికిరణ్ అన్నారు. తప్పుడు ఉద్దేశంతో ఏ పోస్టులు పెట్టలేదన్నారు రవికిరణ్. వచ్చినప్పుడు హార్డ్ డిస్క్ ఇట్లాంటి ఏమైనా ఉంటే తీసుకురమ్మన్నారు సార్. అందుకోసం నేను తీసుకుని వచ్చాను సార్ విచారణలో భాగంగా. అంటే ఇప్పుడు వైజాగ్ లో కూడా ఒక నిన్న ఒక కేసు అంతా ఎమ్మెల్యే అంతా కూడా అది కామన్ ఏదో ఒక కేసు పెట్టాలి. నేను ఆ రోజు చెప్పాను కదా, ముందే చెప్పాను కదా, ఇది కాకపోతే అది పెడతాను వాళ్ళే చెప్పారు. దానిలో భాగంగానే పెట్టారు సార్. ఆ పోస్ట్ ఏంటో దేని మీద పెట్టారో వాళ్ళనే చూపెట్టమన్నాడు సార్. జనం నవ్వకపోతే అప్పుడు అడగండి సార్. విశాఖపట్నానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందా? అదే సార్, పోస్ట్ మా అది నాకు నోటీస్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అడిగాను సార్. ఏ పోస్ట్ అంటే అది చూపించాను సార్. వాళ్ళు ఏదో చూపించారు అంటే అదేదో టీడీపీ చేస్తున్న అభివృద్ధి మీకు కనపడలేదా అని ఆమె అన్నారు సార్. అంటే 2014లో ఆమె ఒక 70 కిలోలు ఉంటే ఇప్పుడు 2017లో ఆమె ఒక 100 కిలోలు ఉంది సార్. అక్కడ కామెంట్ ఏంటంటే ప్రతిపక్షం అడుగుతున్నది రాష్ట్ర అభివృద్ధి అమ్మ, మీ బరువులో అభివృద్ధి కాదు తల్లి అని చెప్పి కామెంట్ పెట్టాను. దానికి ఎస్సీ ఎస్టీ అడ్రస్ టికెట్స్ పెట్టారు సార్. ఈ రోజుతో క్లోజ్ అయిపోద్ది అనుకుంటున్నారా? ఇంకా చెప్పలేము సార్ వాళ్ళకి ఎన్ని ఛాన్సులు ఉంటాయి, అదైతే నాకైతే తెలియదు కదా.